వాస్తు పురుషుడు అని చెబుతూ ఉంటారు కదా గురువుగారు, ఈ వాస్తు పురుషుడు అసలు ఎవరు, ఆయన్ని ఆరాధించే విధానం నిజంగా ఎలా ఉంటుంది? వాస్తు పురుషుడు గురించి మనకు మైథాలజీలో, అంటే మనం మైథాలజీ అంటున్నాము బట్ ఇదంతా చరిత్ర అనుకోవాలా, ఎప్పుడో ఎప్పుడో కొన్ని కొన్ని యుగాలకు ముందు జరిగినటువంటి చరిత్ర. ఇప్పుడు మన థాట్స్లో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, మన పురాణాలన్నీ పుక్కిటి పురాణాలు కాదు, అవన్నీ చరిత్రలే, నిజంగా జరిగినాయని ఘంటాపథంగా చెప్తున్నారు మన వాళ్ళు. అలా చెప్తే నేను కూడా ఇది ఒక చరిత్ర అనే చెప్పాలి. ఎప్పుడో జరిగిన విషయం ఇది. ఈ విషయం ఏంటి, ఒకసారి శివుడు అంధకాసురుడనే ఒక రాక్షసుడితో యుద్ధం చేయవలసి వస్తుంది. వాడికి అనేక వరాలు, ఎవరు ఏమి చేయలేరు. అటువంటప్పుడు శివుడు అంతటి వాడు పూనుకొని యుద్ధం చేయవలసి వస్తుంది. ఇంకా మన చరిత్రలో ఉండేటటువంటి అనేక రకాల వరాలు, అనేక రకాల శక్తులు, అనేక రకాల యుక్తులతో ఈ వరాలు పొందిన వాళ్ళని మట్టు పెట్టే విధానాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. ఈ అంధకాసురుడితో శివుడు ఎంతో కాలం యుద్ధం చేయవలసి వస్తుంది, వాడిని ఓడించడానికి సంహరించడానికి కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేయవలసి వస్తుందట. ఆ సమయంలో అంధకాసురుడితో శివుడు యుద్ధం చేయటమే కాకుండా ఈ దేవతలు, రాక్షసులు అందరు ఇరు పక్షాల్లో ఉండి యుద్ధాలు చేస్తూనే ఉంటారు, కొన్ని వేల సంవత్సరాలు చేస్తారంట. ఆ సమయంలో శివుడి నొదటి మీద ఒక చిన్న చెమట బిందువు చేరి జారి విశ్వాంతరాలలోకి జారిపోతుంది. ఆ చెమట బిందువు పోను పోను విస్తరిస్తూ బ్రహ్మాండాన్ని కప్పేస్తున్నంత పెద్దగా విస్తరిస్తుందట. ఇప్పుడు దేవతలు, అటు రాక్షసులు వీళ్ళందరూ కూడా దాన్ని చూసి భయపడతారు. ఇది ఏమిటి ఇంత గొప్పగా విస్తరిస్తోంది, ఇదేదైనా భూతమో ఏదో మనల్ని చంపేస్తుందేమో అని. వాళ్ళకి ఇట్లాంటి ధర్మ సంకటం వచ్చినప్పుడు మనం పెద్దవాళ్ళని ఎట్లా సంప్రదిస్తామో అట్లాగే వాళ్ళు బ్రహ్మదేవుడిని వెళ్ళి కలుస్తారు. ఇది ఏమిటి, దీని విషయం ఏమిటి, ఇది ఎందుకు ఇట్లా విస్తరిస్తోంది, దీనివల్ల మనకేమైనా ప్రాణాపాయం ఉందా. బ్రహ్మదేవుడు అంటాడు, అదేమి కాదు, అది మిమ్మల్ని ఏమి చేయదు, మీరు దాన్ని గురించి చింతించకండి, కానీ దానివల్ల ప్రపంచానికంటే జగత్తుకి ఒక మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శివుడి లలాట నుంచి రాలిన చెమట బిందువు ఆ భూతాన్ని మీరు భూమిపైన పడవేయండి, అధోముఖంగా పడవేయండి, పడవేసి మళ్ళీ అది లేవకుండా దాన్ని అధిష్ఠించండి, అప్పుడు దాన్ని అట్లాగే ఉంటుంది భూమిపైన. అంటే వీళ్ళందరూ కూడా ఒక కష్టం వచ్చేసరికి దేవతలు, రాక్షసులు అందరూ ఒకటే ఆ కష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక్కడ ఆ భూతాన్ని పట్టి వాళ్ళ శక్తి చేత ఆ భూతాన్ని అధోముఖంగా తీసుకొచ్చి భూమి మీద పడవేస్తారు. మళ్ళీ లేవకుండా అందరూ దానిపైన ఆసీనులు అవుతారు, అధిష్ఠిస్తారన్నమాట. వీళ్ళందరూ దేవతలు, రాక్షసులు అంటే అందరూ గొప్పవాళ్ళే, గొప్ప శక్తిమంతులు. వాళ్ళు మెరిసే దేహాలు, ఆ శరీరం మీద అట్లా కూర్చున్న తీరు, ఇదంతా కూడా బ్రహ్మాండంలో నుంచి బ్రహ్మదేవుడు చూస్తాడు. చాలా మనోరంజకమైన దృశ్యంగా ఉంటుంది అది. కానీ ఆ పడ్డ భూతం గొప్పగా రోధిస్తుంది, అసలు నేనేం చేశాను, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, వీళ్ళందరూ నన్ను భూమి మీద పడేసి ఎందుకు ఇట్లా కూర్చున్నారు అని పెద్దగా రోధించటం మొదలు పెడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ భూతానికి చెప్తాడు, నువ్వేం రోధించకు, నువ్వు ఒక మహత్కార్యం కోసం శివుడి లలాటం నుంచి ఉద్భవించావు, భూమిపైన పడవేశారు, భూమిపైన పడవేసినప్పుడు నీ మీద వీళ్ళంతా అధిష్ఠించారు, నీకు పావనమయ్యావు నువ్వు, వీళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు, కానీ భూమిని రక్షిస్తూ ఉండు నువ్వు. ఈ ఆ భూతాన్నే వాస్తు పురుషుడు అంటారు. ఇప్పుడు ఈ భూగ్రహం మీద ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ఏదైనా నిర్మాణం చేయవలసి వస్తే అది గృహం కావచ్చు, తోట కావచ్చు, తటాకం కావచ్చు, బావి కావచ్చు, కూపం కావచ్చు, దేవాలయం కావచ్చు, ఏదైనా కానీ ముందు నిన్ను పూజించిన తర్వాతనే వాళ్ళు ఈ పూజలు మొదలు పెడతారు నిర్మాణం. అటువంటి నిర్మాణాలకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొక వరం ఇస్తాడు, ఇప్పుడు నీ మీద దేవతలు, ఏ ఏ భాగంలో ఏ ఏ దేవతలు, రాక్షసులు అధిష్ఠించి ఉన్నారో, గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆయా భాగంలో ఆ దేవతలు, ఆ రాక్షసులు తృప్తిపడే విధంగా గృహ నిర్మాణం జరిగి ఉంటే
ఆ గృహంలో చాలా చక్కటి ఫలితాలు నీ వల్ల పొందుతారు గృహ యజమాని అని. అయితే వాస్తు పురుషుడి మీద అధిష్ఠించిన దేవతలు ఎక్కడెక్కడ ఎవరెవరు అధిష్ఠించారు? ఎక్కడైతే ఇంద్రుడు అధిష్ఠించాడో దాన్ని తూర్పు భాగం అన్నారు. ఎక్కడైతే అగ్నిదేవుడు అధిష్ఠించాడో దాన్ని ఆగ్నేయ భాగం అన్నారు. ఎక్కడైతే యముడు అధిష్ఠించాడో దాన్ని దక్షిణ భాగం అన్నారు. ఎక్కడైతే నిరుతి అనే రాక్షసుడు అధిష్ఠించాడో దాన్ని నైరుతి అన్నారు. ఎక్కడైతే వరుణుడు అధిష్ఠించాడో దాన్ని వరుణస్థానం పడమర అంటారు. అంటే పడమరన వరుడు అధిష్ఠించాడు. వాయుదేవుడు ఎక్కడైతే అధిష్ఠించాడో దాన్ని వాయవ్యం అన్నారు. ఈశ్వరుని అంశ అయినటువంటి ఈశానుడు ఎక్కడైతే ప్రతిష్ఠింపబడ్డాడో, అంటే ఎక్కడైతే అధిష్ఠింపబడ్డాడో ఆ భాగాన్ని ఈశాన్యం అన్నారు. ఇట్లా దిక్కులు ఏర్పడిపోయాయి ఎవరికి? వాస్తు పురుషుడికి. సో మనం కట్టే 100 గజాలు కావచ్చు, 200 గజాలు కావచ్చు, 50 గజాలు కావచ్చు, 1000 గజాలు కావచ్చు, అక్కడ గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు ఈ దేవతలు, ఈ రాక్షసులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు వీళ్ళందరూ ఏ భాగంలో అధిష్ఠించారో వాళ్ళు తృప్తిపడే విధంగా గృహ నిర్మాణం ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఉదాహరణకి తూర్పు ఇంద్రస్థానం, అక్కడ ముఖద్వారం పెట్టుకోవడం మంచి ఫలితం వస్తుంది, ఎందుకంటే ఇంద్రుడు ఓపెన్. తర్వాత అంటే ప్రారంభం అన్నమాట. తర్వాత ఆగ్నేయంలో అగ్నికి సంబంధించిన పనులు, అంటే వంటగది కట్టుకుంటే అగ్నిదేవుడు ప్రసన్నమవుతాడు కాబట్టి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఇట్లా అన్ని దేవతలకు సంబంధించి 8 దిక్కుల్లో ఏ విధంగా గృహ నిర్మాణం బాగా చేస్తామో ఆ విధంగా మంచి ఫలితాలు వస్తాయని బ్రహ్మదేవుడు వాస్తు పురుషుడికి వరం ఇస్తాడు. అది వాస్తు పురుషుడి వృత్తాంతం.